నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలనేటువంటి తీవ్రమైన కోరికలు నాకు వస్తా ఉన్నాయి ఆలోచనలు వస్తున్నాయి నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నాను కారణం ఏంటంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అయితే ఆ అబ్బాయి ఆ ప్రేమి నన్ను ప్రేమిస్తూ వివాహమైన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నేను నిలదీస్తే తాను ఇలా చేయనని కొద్ది రోజులు బాగున్నాడు తర్వాత మళ్ళా కొనసాగిస్తున్నాడు ఇప్పుడు నేను అతన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను అలాగని నేను అతనితో జీవించాలని అనుకోవట్లేదు కానీ ఖచ్చితంగా చచ్చిపోవడానికి డిసైడ్ అవుతున్నాను విచారకరమైందంటే నేను విశ్వాసిని అని ఒక రెండు పేజీ లెటర్ లో ఉన్న విషయాన్ని మీకు ఇలా నేను తెలియపరిచే నా పాప ఆల్రెడీ ఉంది మీరు కొన్ని సలహాలు ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను నాన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ ఈ ఈ మాకు తెలిసిన ఈ సంగతులు చాలా సంగతులు ఇంకా పెళ్లి కాకముందే తెలిసినాయి నిజంగా చాలా మందికి పెళ్ళి అయినాక తెలుస్తాయి ఇట్లాంటి సంగతులు తెలిసినాక ఇంకా చాలా గాయపడతారు ఏమి చేయలేని స్థితిలో చిక్కుకుపోతారు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది మరి ఆయన ఈమెను ఎంత దూరం తీసుకపోయిందో మన తెలియదు ఆ రిలేషన్షిప్ హోప్ఫుల్లీ మరీ ఎక్కువ చనువు ఇచ్చి ఈమె కూడా అన్ని ఇచ్చేయలేదని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి అట్లాంటి అన్ని ఇచ్చుకోవడం అలవాటు చేస్తే మాత్రం ఇక దాని తర్వాత మీతో ఏం పని ఉండదండి అండ్ ఈ విషయంలో నేను ఎస్పెషల్లీ సిస్టర్స్ కు చెప్పాలనుకున్నాను పురుషులు కొంతమంది ఏమంటారంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నేను అడిగిన అది ఇస్తలేవంటే నువ్వు నన్ను ప్రేమిస్తలేవు ఇదంతా ఉత్తగా ప్రెషర్ పెట్టడానికి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రెషర్ పెడితే నువ్వేమో అబ్బో నేను కాదంటే ఇక మరి ఆయన నన్ను నిడిచిపెడతాడేమో అని భయానికి సరే అండి ఏది కావాలంటే అది ముద్దు కావాలంటే ముద్దు ఇంకేమైనా కావాలంటే అని ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళిపోయి అన్ ఇది ఇది చాలా మోసకరమైనటువంటి ఒక స్లోప్ నేను స్త్రీలకు ప్రత్యేకంగా చెప్తున్నా నీ ప్రేమను రుజువు చేసుకోవాలంటే నేను అడిగిన ఇవ్వు అని అడిగిండి అనుకోండి అట్లాంటోని ముందు దూరం పెట్టండి మీరు ఎందుకంటే వాడు నిజంగా ప్రేమించేవాడైతే నేను అందుకే నా శర్మంలో చెప్పిన పోయా ఏం చేసిన అండి ఆయనకు క్లియర్ అవకాశం వచ్చినా కూడా హీ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం చేయాల్సిన అన్ని చేసి పద్ధతి ప్రకారం చేసి అప్పుడు ప్రాపర్గా పెళ్లి చేసుకున్నాకనే ఆ సుఖానికి పోయినాడు చాలా మంది అవకాశం వస్తే మాత్రం ఫస్ట్ అది ఎంజాయ్ చేయాలని చూస్తారు ఇంకా కొంతమంది నిన్న విలియమ్స్ చెప్పినట్టు కోహాబిటేషన్ అంటే మనం సెక్షువల్గా కంపాటబుల్ గా కాదా చూసుకుందాం కాబట్టి ముందు ట్రై చేసి చూద్దాం అయితే ముందు అంటే ఆ కోహాబిటేషన్ లో ఎక్కువ నష్టపోయేది స్త్రీలే అండి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంటే పురుషుడు కూడా నష్టపోతాడు కానీ స్త్రీలకు అయ్యే డ్యామేజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ గెట్ ఓవర్ ఇట్ అది అది సిగ్గు చాలా షేమ్ చాలా గిల్ట్ అది ఏం చేస్తా అంటే మిమ్మల్ని సూయిసైడ్ చేసుకునేంత దూరం తీసుకపోద్దాండి నిజంగా మీ తప్పు ఉన్నది మీ తప్పు కూడా ఉన్నది మీ నిర్లక్ష్యం ఉంది మీ మిమ్మల్ని మీరు చీప్ చేసుకొని ఇచ్చేసుకున్నారు కదా ఇప్పుడు ఏమైందంటే సూయిసైడ్ చేసుకునే దాకా వచ్చింది ఆయనకి ఏమన్నా బాధ ఉన్నదా నువ్వు సూసైడ్ సూసైడ్ చేసుకుంటావు నువ్వు పోతే నీలాంటి వాళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు చూసుకుంటా అనుకుంటాడే తప్ప ఆయనకి ఇంకో కామతోను కూడా ఏదో ఉన్నది అంటుందంటే ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా ఈ సహోదరి ఐ నో షీ స్ట్రగ్లింగ్ సో నేను ఆమె ఆమె బాధను ఆమె ఉన్నటువంటి స్ట్రగుల్ అది అది అంటే అనవసరమైంది వ్యర్థం అని అంటలేను కానీ అందుకే నేను చెప్పిన ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఒక స్టేజ్లో ఈ స్టేజ్లో ఆ పాప ఆ అమ్మాయికి ఆమె ఫీలింగ్ ఏంటంటే నేను ఇంత ప్రేమించినా కూడా నన్ను ఆయన ప్రేమిస్తలేడు దానితోడు ఇంకొక ఆమెతో పోతున్నాడు మళ్ళీ మానత అంటుండు మళ్ళీ వస్తుండు ఇంకా మీకు పెళ్లి కాకముందే ఆయన ఇట్లా చేసినంటే ఇక పెళ్ళి అయినాకేమైతో ఎవ్వరు వివరించాల్సిన అవసరం లేదు అందుకే సిస్టర్ మీకు నేను చెప్పాలనుకుంది ఏమంటే దేవుడు చాలా అంటే ఇంకా హాని కాకముందే ద్వారాలు నీకు క్లియర్ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చిండు డోర్ క్లోజ్ చేస్తున్నాడు దాన్ని మళ్ళా పోయి బలవంతంగా నేను ఆయన లేకుండా బ్రతకలేను అనే తలం ఆ మాట మీరు ఎట్లా అంటున్నో నాకు తెలుస్తలేదు కానీ ఆ మాట అంటుండే నేను చెప్పిన కదా మీకు ప్రీ ఫ్రంటల్ కోర్టెక్స్ ఇంకా డెవలప్ కాలేదు ఎమోషనల్ గా అంటే భావోద్రేకాలతో మీరు నిర్ణయం తీసుకుంటుండ్రు ఆలోచించి కాదు దేవుని ఆలోచన అసలే కాదు మారిన మనసు అని చెప్పిన కదా నేను మీ మనసు మారి రూపాంతరం ముందు మీరు ఎంతకాలము మనసు పొంది ఉన్నారో నాకు తెలియదు కానీ మీ మనసు ఇంకా రూపాంతరం మారాల్సింది రూపాంతరం పొందాల్సింది చాలా ఉన్నది పొందితే మీరు చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది మీరు అనుకున్నంత హోప్లెస్ మీ జీవితం కాదు వే నీ జీవితం నువ్వు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి నీ సొంతము కాదు వెలపెట్టి కొనుక్కున్నాడు ఆయన ఇచ్చింది ఆయన కాబట్టి నాకు బోర్ కొడుతుంది నాకు బాధ అవుతుంది వాడేవడం నన్ను మోసం చేస్తాడు చంపుకుంటా ఆ స్వతంత్రం మనకు దేవుడు ఇవ్వలేదని సృష్టించింది ఆయనే నీ కోసం ప్రాణం పెట్టి రక్తం తన రక్తం చిందించి కొనుక్కున్నాడు కాబట్టి సచ్చిపోతా అనే నిర్ణయం తీసుకోవడం దానంత పిచ్చితనం ఇంకోటి ఏమి లేదు దయచేసి మిమ్మల్ని ప్రేమించే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా ఆయన వైపు తిరగండి ఇప్పటికన్నా వాడిచ్చే రెడ్ ఫ్లాగ్స్ని చూసి దూరం ఉండండి యూ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ సి దేవుడు ఎంత గొప్పగా మీ జీవితాన్ని వాడుకోగలడు కానీ యూ హ్యావ్ టు గివ్ గాడ్ ఏ ఛాన్స్ ఆ పిచ్చి ఎవనికి నువ్వు మళ్ళొక ఛాన్స్ ఇస్తా అంటావు కానీ దేవునికి ఛాన్స్ ఇస్తా అంటలేవు అసలు అంటే ఈ సిస్టర్ తెలిసింది తెలిసిందైతే ఎదురుగా నిలబడి నేను వేరే మాటలు చెప్పేటోనేమో గానీ నేనేమంటున్నాను అమ్మ నువ్వు ఆ బేకారగానికి ఛాన్స్ ఇస్తా అంటున్నావు కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి ఇంకో ఛాన్స్ ఇస్తా అంటలేవు కదా సచ్చిపోతా సచ్చిపోతా ఎవరికి ఎవరిని పెరిస్తా పోతే ఎవరికి నష్టం దయచేసి దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్ అండ్ డెఫినెట్లీ నువ్వు అనుకున్నంత వేస్ట్ కాదు నీ జీవితంలో యువర్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్ దేవునికి నీ పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి వాడికి ఇచ్చిన ఛాన్స్ నువ్వు దేవునికి ఇస్తలే నీకు మస్తు భవిష్యత్తు ఉంటుందమ్మా థ్యాంక్ యూ రెండు పేజీలు రాసినావు కానీ నేను చెప్పాలనుకుంది అంటే గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దేవుడు నీకు ఒక మలుపు ఇవ్వడం కోసం మంచి అవకాశం ఇచ్చిండు దీన్ని సద్వినియోగం చేసుకొని విశ్వాసులతో సహవాసం చేసుకొని ఇఫ్ యూ టేక్ ఎ టర్న్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నావు టెన్ ఇయర్స్ ఫ్రమ్ నావు ఈ రోజు నువ్వు చూసి చాలా డిఫరెంట్ గా డిస్క్రైబ్ చేస్తావు కానీ చచ్చిపోవాల్సిన అవసరం అయితే లేదు నీ నీతో పని అయిపోతే దేవుడు తీసుకుపోతాడు కానీ నీ అంతటి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు నా విలియమ్స్ యూ వాంట్ యాడ్ సంథింగ్ ప్లీజ్ గో హ్యాడ్ అమ్మ అంటే అంటే లాగా పని పనిచేస్తాం ఇద్దరం ఒక ఆయన కొంచెం టఫ్ గా మాడితే కొంచెం ఆయన ఇంకో ఆయన కొంచెం స్లోగా మాడతాడు అమ్మ నేను ఏమంటానంటే నీకు బాధ ఉన్నది ఆ బాధని ఎట్లా తట్టుకోవాలో అర్థం కాక మమ్మల్ని అడిగినాం ఏంటి ఆ బాధ అంటే ఒక పక్క అయితే ఆయన వద్దనిపిస్తుంది ఇంకో పక్క ఏమో ఆయన కావాలనిపిస్తుంది ఈ రొంటి మధ్యన మీరు సతమతమై ఎందుకు వచ్చిన తలనొప్పి చచ్చిపోదాం అనుకుంటున్నారు నీకు వద్దనిపించేదేమో బుర్రలో కావాలనిపించేదేమో హృదయంలో ఇది తేడా బుర్రలో ఏమో వద్దనుకుంటున్నాం హృదయంలో ఏమో కావాలనుకుంటున్నాం హృదయంలో కూడా వద్దనుకుంటే కనుక నువ్వు నువ్వు అనేస్తావు సింపుల్ సో హృదయంలో నో అనిపించేది ఎవరంటే దేవుడు బుర్రలో నో ఎవడైనా అనిపించవచ్చు లాజిక్ చెప్పేస్తే బుర్రలో నో అనిపిస్తుంది ఆ నో అంటానండి అనేసి అంటారు కానీ గుండెలో ఉంటుంది అమ్మ ప్రేమ గుండెలోంచి వస్తుంది బుర్రలోంచి రాదు అది మీరు అర్థం చేసుకోండి గుండె చాలా స్ట్రాంగ్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ అక్కడ నుంచి కనుక మీరు నో అనగలిగితే బాగుంటుంది ఎక్కడ నుంచి నో అనేదాన్ని ఇంటలెక్చువల్ అంటారు ఎక్కడి నుంచి నో అనేది విల్ఫుల్ అంటారు సో మీరు ఆ విల్ చిత్తానుసారంగా పరిపూర్ణ చిత్తంగా నో అనలేక ఈ సతమతం అవుతున్నారు అయితే దీనికి ఒక్కటే ఒక విరుగుడు మీరు ప్రార్థన చేస్తే బుర్రలోంచి ఒక అడుగు దిగి గుండెలోకి కూడా వచ్చేస్తుంది అది అది పైన ఉంది సో ప్రార్థన చేస్తే కిందకి దిగుద్ది గుండెలో కూడా నో అనేస్తారు ఏం బాధ లేకుండా నో చెప్పేస్తారు అది విషయం